నమస్కారం, ఈటీవీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. P4 నినాదంతో అభివృద్ధికి బాటలు. విశాఖ డీప్ టెక్ సదస్సులో చంద్రబాబు ఉద్ఘాటన. ఏపీ నాలెడ్జ్ హబ్ గా మారుతోందని వెల్లడి. ఏపీలో రేషన్ బియ్యం అక్రమ రవాణాపై విచారణకు సిట్. విస్తృత అధికారాలు కల్పించిన సర్కార్ పక్షం రోజుల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశం. కాకినాడ సెస్ పోర్ట్ కేసుల్లో విక్రాంతరెడ్డికి చుక్కెదురు. ముందస్తు బెయిల్ పిటిషన్పై సత్వర విచారణకు నిరాకరించిన హైకోర్టు. బాధితులు పేదలతోనే ఫ్రెండ్లీ పోలీసింగ్. కబ్జారాయిళ్లు నేరస్తులతో కఠినంగా ఉండాలన్న సీఎం. తెలంగాణ ఎస్టీఆర్ఎఫ్ ప్రారంభించిన రేవంత్. త్వరలో తెలంగాణ 2047 విజన్ డాక్యుమెంట్ రాష్ట్ర దశ దిశ నిర్దేశిస్తుందన్న భట్టి. కేసీఆర్ చేసిన అప్పులపై వడ్డీ భారం మోస్తున్నట్లు వ్యాఖ్య. గ్రూప్ 1 నియామక ప్రక్రియపై తెలంగాణ ప్రభుత్వానికి ఊరట. నోటిఫికేషన్ రద్దు చేయాలన్న అభ్యర్థులను తిరస్కరించిన సుప్రీంకోర్టు. మద్దతు ధర కోసం పంజాబ్ రైతుల ఆందోళన. బాష్పవాయు గోళాల ప్రయోగంతో కొందరికి అస్వస్థత. చెలో ఢిల్లీ రేపటికి వాయిదా. రాజ్యసభలో 500 నోట్లు దొరకడంపై రభస. అధికార ప్రతిపక్షాల వాగ్వాదం. విచారణలో అన్ని అంశాలు తేలుతాయన్న చైర్మన్. ఆంధ్రప్రదేశ్లో సాంకేతికతకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నామని, నాలెడ్జ్ హబ్గా ఏపీ తయారవుతోందని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. విశాఖలో నిర్వహించిన డీప్ టెక్ ఇన్నోవేషన్ కాంక్లేవ్కు హాజరైన సీఎం చంద్రబాబు ఏపీని నాలెడ్జ్ హబ్గా చేయడానికి అందరూ చేతులు కలపాలని పిలుపునిచ్చారు. P4 నినాదంతో అభివృద్ధికి బాటలు పొరుస్తామన్న సీఎం 15% జీడీపీ లక్ష్యంగా పెట్టుకున్నట్లు స్పష్టం చేశారు. గ్లోబల్ ఫోరం ఫర్ సస్టైనబుల్ ట్రాన్స్ఫర్మేషన్ ఆధ్వర్యంలో విశాఖపట్నంలో జరిగిన నేషనల్ కాంక్లేవ్ ఆన్ డీప్ టెక్ ఇన్నోవేషన్ సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరైన సీఎం చంద్రబాబు స్వర్ణాంధ్ర ట్రాన్స్ఫర్మేషన్ ఇండియా టు వికసిత్ భారత్, ఏఐ ఫర్ ఎవ్రీవన్ అనే పుస్తకాలను ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడిన ఆయన, డీప్ టెక్ ఇన్నోవేషన్ కొత్త ఆవిష్కరణలతో మెరుగైన పాలన, ప్రజల తలసరి ఆదాయం పెంపుపై దృష్టి పెట్టినట్టు చెప్పారు. విశాఖపట్నం భవిష్యత్ నాలెడ్జ్ హబ్ గా మారుతుందని చెప్పిన చంద్రబాబు, ఏపీని నాలెడ్జ్ హబ్ గా మార్చేందుకు అందరూ చేయి కలపాలని కోరారు. ఐటీ నాలెడ్జ్ ఎకానమీలో యువత సమర్థులుగా మారుతున్నారన్న సీఎం, విదేశాల్లోని భారతీయ ఐటీ నిపుణుల్లో 30% తెలుగు వారే ఉన్నట్టు గుర్తు చేశారు. 15% జీడీపీ లక్ష్యంగా ముందుకెళ్తున్నామన్న చంద్రబాబు, ఆధునిక సాంకేతికత సాయంతో పేదరిక నిర్మూలనకు కృషి చేస్తున్నట్లు చెప్పారు. గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ప్రిపేరింగ్ విజన్ 2047. We are keeping very high targets, 15% growth rate. 10 principles we are building in our vision doc. One is zero poverty with P4 approach. Earlier we were all thinking population is a liability, now population is an asset. So if you can focus on population and also technology, then India will be the global service hub. Second angle, we are focusing on employment. So many people are talking technology will remove employment. I am telling you, India is having an advantage. Technology will bring employment. With deep technology also we can create wealth. Our government is giving more incentives for employment generation as a condition. Visakhapatnam will be the future city for knowledge economy. It will be a hub. We want to make it. This is one of the best city. పెట్టుబడులతో వచ్చే వారికి ఏపీలో అన్ని సదుపాయాలు కల్పిస్తున్నామని చంద్రబాబు వివరించారు. భవిష్యత్తులో ఆహార ఉత్పత్తులు సరఫరాలో గ్లోబల్ హబ్గా ఆంధ్రప్రదేశ్ మారబోతోందని చెప్పారు. సుదీర్ఘ సముద్ర తీరం ఉండటం ఏపీకి పెద్ద వరమన్న సీఎం, సముద్ర రవాణాపై దృష్టి సారించినట్లు చెప్పారు. దేశంలో తొలుత విద్యుత్ సంస్కరణలు తీసుకొచ్చింది ఏపీని అని గుర్తు చేసిన చంద్రబాబు, ఇకపై కూడా సంస్కరణలు కొనసాగిస్తామని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ను మరింత అభివృద్ధి చేసేందుకు ఈచ్ వన్ ఆంటర్ప్రెన్యూర్ వన్ నినాదంతో ముందుకు వెళుతున్నామని సీఎం చంద్రబాబు తెలిపారు. డీప్ టెక్ సదస్సులో భాగంగా చంద్రబాబు ఔత్సాహికులతో ముఖాముఖి నిర్వహించారు. సాంకేతికత ద్వారా పరిపాలన సౌలభ్యంగా ఉంటుందని, టెక్నాలజీ ద్వారా ఏపీని మరింత అభివృద్ధి చేస్తామన్నారు. విశాఖ అభివృద్ధి కోసం ఓ విజన్ డాక్యుమెంట్ సిద్ధం చేస్తానని చెప్పారు. విశాఖ మెట్రోకు డీపీఆర్ను కేంద్రానికి పంపించామని సీఎం తెలిపారు. విశాఖకు రైల్వే జోన్ వస్తోందని, త్వరలోనే రైల్వే జోన్ భవనాల నిర్మాణ ప్రక్రియ ప్రారంభమవుతుందని చంద్రబాబు వెల్లడించారు. విశాఖ ఉక్కు పరిశ్రమను కాపాడేందుకు అన్ని విధాలుగా ప్రయత్నిస్తున్నామన్న సీఎం, విశాఖలో సీప్లేన్ అనుకూలతను పరిశీలిస్తున్నామని చెప్పారు.
ఆంధ్రప్రదేశ్లో పీడీఎస్ బియ్యం అక్రమ రవాణాపై విచారణ చేపట్టేందుకు ఏపీ సర్కార్ 6 సభ్యులతో ప్రత్యేక బృందం సిట్ను ఏర్పాటు చేసింది. సీనియర్ ఐపీఎస్ సిఐడి ఐజీ వినీత్ బ్రిజ్లాల్ నేతృత్వంలో ఏర్పాటు చేసిన సిట్లో సిఐడి ఎస్పీ ఉమామహేశ్వర్కు చోటు కల్పించారు. డీఎస్పీలు అశోక్ వర్ధన్, గోవిందరావు, బాలసుందర్రావు, రత్తయ్యలకు సిట్ బృందంలో చోటు కల్పించారు. ఆంధ్రప్రదేశ్లో పీడీఎస్ బియ్యం అక్రమ రవాణాకు సంబంధించి ఇప్పటి వరకు 13 ఎఫ్ఐఆర్లు నమోదు కాగా వాటి ఆధారంగా సమగ్ర దర్యాప్తు జరపాలని ప్రభుత్వం తన ఉత్తర్వులో సిట్కు నిర్దేశించింది. భారతీయ నాగరిక్ సురక్షా సంహిత 2023 ఆధారంగా కేసులు దర్యాప్తు చేయాలని ఆదేశించింది. 15 రోజుల్లో నివేదిక ఇవ్వాలని స్పష్టం చేసింది. ఈ మేరకు సోదాలు, తనిఖీలు, జప్తు, అరెస్టు చేసే అధికారాలు ప్రభుత్వం సిట్కు ఇచ్చింది. కాకినాడ సెజ్ పోర్ట్ వ్యవహారంలో బెదిరించి లాగేసుకున్న కేసులో ముందస్తు బెయిల్ కోసం విక్రాంత్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్పై సత్వర విచారణ చేపట్టేందుకు హైకోర్టు నిరాకరించింది. వైవీ సుబ్బారెడ్డి కుమారుడైన విక్రాంత్ రెడ్డి తన ముందస్తు బెయిల్ పిటిషన్పై అత్యవసర విచారణ జరపాలని ఇవాళ కోర్టుకు విజ్ఞప్తి చేశారు. ఇందుకు నిరాకరించిన కోర్టు పూర్తి వివరాలు తమ ముందు ఉంచాలని సిఐడిని ఆదేశించింది. ఈ పిటిషన్పై విచారణను వచ్చే వారంలో చేపడతామని తెలిపింది. తెలంగాణలో పోలీస్ పేరు వినిపిస్తే నేరగాళ్లు భయపడేలా ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే నేరగాళ్లు కబ్జారాయులకు అండగా ఉండటం కాదన్న సీఎం పేదలు బాధితులకు బాసటగా నిలవాలన్నారు. ఉగ్రవాదులు, సంఘ విద్రోహ శక్తులతో పోరాటంలో అమరులయ్యే పోలీసు సిబ్బంది కుటుంబాలకు ఇచ్చే పరిహారాన్ని భారీగా పెంచుతున్నట్లు ప్రకటించిన సీఎం హోంగార్డులకు ఇస్తున్న 27,000 రూపాయల గౌరవ వేతనాన్ని 30,000కు పెంచుతున్నట్లు ప్రకటించారు. గంజాయి, డ్రగ్స్ కట్టడి, సైబర్ కేసుల పరిష్కారానికి ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేస్తామన్నారు. పోలీసు శాఖ ఆధ్వర్యంలో హైదరాబాద్ ఎన్టీఆర్ మార్గ హెచ్ఎండిఏ గ్రౌండ్స్ లో నిర్వహించిన ప్రజాపాలన విజయోత్సవాల్లో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ విపత్తు నిర్వహణ దళాన్ని ప్రారంభించిన రేవంత్ రెడ్డి తెలంగాణలో పోలీసులు బాధితులు, పేదలకు అండగా ఉండాలని, వారికి అవసరమైన సేవలు అందించాలని సూచించారు. ఇదే సమయంలో నేరగాళ్లు, కేటుగాళ్లతో కఠినంగా వ్యవహరించాలన్నారు. అలాంటి వారికి ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే క్రిమినల్స్ తో ఫ్రెండ్లీగా ఉండమని కాదు, నేను స్పష్టంగా మా పోలీస్ మిత్రులకు నేను చెప్పదలుచుకున్నా. పోలీస్ అంటే నేరగాడు భయపడి తీరవలసిందే. పోలీస్ పేరు వినిపిస్తే కబ్జాకోరైనా, డ్రగ్స్ వాడేవాడైనా, లేకపోతే చెరువులను, కుంటలను, నాళాలను ఆక్రమించుకునే వాడైనా పోలీస్ పేరు చెప్తే భయపడాలి. బీయింగ్ అన్ చీఫ్ మినిస్టర్ యాజ్ వెల్ హోమ్ మినిస్టర్ గా నేను మీకు ఇస్తున్న ఆదేశం ఒక్కటే, పేదల పట్ల, సామాన్యుల పట్ల, బాధితుల పట్ల మీరు సానుభూతితో ఉండండి, వాళ్ళ సమస్యల్ని పరిష్కరించండి. నేరగాళ్ళు ఎంత వారైనా సరే, వాళ్ళ రాజకీయ నాయకులా, అధికారులా, లేకపోతే ఇంకెవరా, ఎవరిని చూడాల్సిన అవసరం లేదు. వాళ్ళ హోదా నేరగాడికి అప్లై అవ్వదు. ప్రోటోకాల్స్ కూడా నేరగాళ్ళకు అప్లై అవ్వవు. కొంతమంది డాపు దర్పం ప్రదర్శించడానికి పోలీస్ స్టేషన్లకు వచ్చి అడావిడియో చేస్తే సక్కదీసి బొక్కలేయండి అని నేను చెప్పదలుచుకున్నా. ప్రస్తుతం సమాజానికి ప్రమాదకరంగా మారిన డ్రగ్స్, సైబర్ నేరాల కట్టడికి చిత్తశుద్దితో పనిచేస్తున్నామన్న సీఎం ఈ తరహా కేసులను ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ద్వారా పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ రోజు సైబర్ క్రైమ్ లాంటి, డ్రగ్స్ లాంటి కొత్త కొత్త నేరాలు, నేరగాళ్ళు ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో కనిపిస్తున్నారు. సైబర్ క్రైమ్ ను నియంత్రించాల్సిన అవసరం ఉన్నది. బీటెక్, ఎంటెక్ చదువుకున్న వాళ్ళను కూడా మీరు పికప్ చేసి సైబర్ క్రైమ్ లో, అదే విధంగా డ్రగ్స్ నియంత్రించడంలో డేటా ఎనాలిసిస్ చేయడానికి అవసరమైన శిక్షణను కూడా ఇచ్చి ప్రత్యేకమైన అవకాశాలు ఇవ్వండి. ఎందుకంటే నమోదు చేస్తున్న కేసులు వీగిపోతున్నాయి. న్యాయస్థానాలలో శిక్ష విధించే విధంగా చర్యలు చేపట్టడంలో కొంత వెనుకబడుతున్నాం కాబట్టి వీటి కోసం ఏదైనా స్పెషల్ కోర్ట్స్ పెట్టడం ద్వారా వితిన్ 6 మంత్స్ లోనే ఈ డ్రగ్స్ అండ్ సైబర్ క్రైమ్ కేసులను కూడా చాలా ఫాస్ట్ ట్రాక్ కోర్టులో పెట్టి పరిష్కరించడానికి అవసరమైన చర్యలు కూడా చేపట్టాలనుకుంటున్నాం. ఇదే సమయంలో తీవ్రవాదులు, నక్సల్స్తో పోరాటంలో అసువులు బాసే అధికారులకు ఇచ్చే పరిహారం భారీగా పెంచుతున్నట్లు వెల్లడించారు. ఎవరైనా ఐపీఎస్ అధికారులు ఇలాంటి ప్రమాదాలలో చనిపోతే 2 కోట్ల రూపాయల నష్ట పరిహారం ఇవ్వాలి అని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. డిఎస్పీ, అడిషనల్ ఎస్పీ, నాన్ కాడర్ ఎస్పీలకు ఏదైనా ఇలాంటి అనుకోని విపత్తు ఎదురైతే 1.5 కోట్ల వాళ్ళకి ఇవ్వాలని రాష్ట్ర ప రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఆ కింది అధికారుల 1.25 కోట్ల, ఆ కింది అధికారుల 1 కోటి రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలి అని, అర్హత కలిగిన ఉద్యోగం ఇవ్వాలి అని చెప్పి నిర్ణయాలు తీసుకున్నాం. డిసెంబర్ 6 హోంగార్డ్స్ రైజింగ్ డే, వాళ్ళ యొక్క హానరోరియం 1,000 రూపీస్కి ఈరోజు పెంచడం జరిగింది. అంతకుముందు సుశిక్షితులైన ఆక్టోపస్ సిబ్బంది విపత్తుల వేళ ఏ విధంగా స్పందించాలో దృశ్య రూపకంగా చేసిన ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి.
2047 తెలంగాణ విజన్ డాక్యుమెంట్ విడుదల చేస్తామని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క వెల్లడించారు. తెలంగాణకి దశ దిశ నిర్దేశించే మార్గదర్శిగా విజన్ డాక్యుమెంట్ ఉంటుందన్నారు. సచివాలయంలో ఆర్థిక శాఖ ఏడాది పురోగతిని వివరించిన బట్టి అన్ని రంగాల్లో రాష్ట్రం ఎలా ఉండాలనే దాన్ని వివరిస్తామని చెప్పారు. అధికారంలోకి రాగానే ఆర్థిక రంగంపై శ్వేతపత్రం విడుదల చేసి ఆర్థిక విషయాలు ఏమీ దాచలేదని స్పష్టం చేశారు. సంక్షేమ పథకాలకు 61,000 కోట్లు వెచ్చించామన్న విక్రమార్క ఏటా క్యాలెండర్ ప్రకారం ఉద్యోగాలు భర్తీ చేస్తున్నామని పేర్కొన్నారు. కేసీఆర్ పాలనలో ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితికి తెచ్చారని మండిపడ్డారు. బీఆర్ఎస్ చేసిన అప్పులకు తిరిగి అప్పులు తీసుకుని అదనపు ఆదాయంతో కలిపి చెల్లించే పరిస్థితి తెచ్చారని విక్రమార్క విమర్శించారు. ఉద్యోగ వ్యవస్థకు కూడా జీతాలు ఇచ్చుకోలేనటువంటి పరిస్థితుల్లో చిన్నాభిన్నం చేసిన ఆనాటి టీఆర్ఎస్ ప్రభుత్వం వారి మీద చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అప్పుగా తీసుకొచ్చింది 52,118 కోట్లు. అయితే తీసుకొచ్చిన ఈ అప్పుని మీరు చేసిన 7,00,000 కోట్ల అప్పుకి 10 ఏళ్ల తర్వాత అప్పు కట్టేటువంటి భారం వడ్డీ కలిపి 64,516 కోట్ల రూపాయలు ఇప్పుడు బ్యాంకులకు చెల్లించారు. అంటే మీరు ఏ స్థాయి తీసుకొచ్చారంటే అప్పులు కట్టడానికి కూడా అప్పులు తీసుకురావాల్సిన పరిస్థితే కాకుండా ఆ తెచ్చిన అప్పు సరిపోగా ఇంకా రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చిన ఆదాయాన్ని కూడా కలిపి ఆ అప్పు కట్టాల్సిన పరిస్థితి తీసుకొచ్చారు. ఇదే సమయంలో విద్యుత్ రంగం పురోగతిని వివరించిన బట్టి విక్రమార్క త్వరలోనే కొత్త విద్యుత్ విధానం ప్రకటిస్తామన్నారు. నిరంతరం నాణ్యమైన విద్యుత్ అందిస్తామని భరోసా ఇచ్చారు. థర్మల్ ఎనర్జీ వల్ల కాలుష్యం విపరీతంగా పెరుగుతోందన్న బట్టి గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తి దిశగా అనేక చర్యలు చేపట్టామన్నారు. అలాగే సోలార్, విండ్, హైడ్రోజన్ విద్యుత్ ఉత్పత్తికి ప్రయత్నిస్తున్నామన్నారు. బొగ్గు ఆధారిత విద్యుత్ ప్రాజెక్టులపై పెరిగే ధరలన్నీ కలిపి అంతిమంగా ప్రజలపై భారం వేసిన పాపం నాటి బీఆర్ఎస్ సర్కార్దేనని బట్టి విమర్శించారు. 15,623 మెగావాట్లుగా ఉన్న గరిష్ట డిమాండ్, అదే 2035 నాటికల్లా రెట్టింపై 31,809 మెగావాట్లకు చేరుతుందని అంచనా వేస్తాం. దానికి అనుగుణంగా ప్రణాళిక బద్దంగా ముందుకు పోతాం. దాదాపు 20,000 మెగావాట్ల ఎనర్జీని, గ్రీన్ ఎనర్జీని ఇవ్వాలనేటువంటి ఆలోచనతో ఉంది. మేము సభలో చర్చించి న్యూ ఎనర్జీ పాలసీ అనౌన్స్ చేసి టెండర్స్ పిలవబోతాం. ఒక సర్ప్లస్ పవర్ స్టేట్ గా దీన్ని తయారు చేసి మనం అమ్ముకునే స్థాయి కూడా ఈ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలనేటువంటి ఆలోచనతో ముందుకు పోతా ఉన్నాం. ఈ నెల 9న తెలంగాణ సచివాలయం ప్రాంగణంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆవిష్కరించనున్న తెలంగాణ తల్లి విగ్రహ నమూనా బహిర్గతమైంది. బంగారు అంచుతో కూడిన పచ్చటి చీర, ఎరుపు రంగు జాకెట్, నుదుటిన తిలకంతో తెలంగాణ తల్లి రూపుదిద్దుకుంది. చేతిలో వరి, మొక్కజొన్న, సజ్జ, కంకులు ఉన్నాయి. తెలంగాణ సగటు మహిళను దృష్టిలో పెట్టుకుని తెలంగాణ తల్లిని తీర్చిదిద్దినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. తెలంగాణలో నిర్వహించిన గ్రూప్ 1 పరీక్ష నోటిఫికేషన్ రద్దు చేసేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. 2022లో ఇచ్చిన గ్రూప్ 1 నోటిఫికేషన్ పక్కన పెట్టి 2024లో కొత్త నోటిఫికేషన్ ఇవ్వడం చట్టవిరుద్ధమని గతంలో తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్పై విచారణ జరిపిన హైకోర్టు నోటిఫికేషన్ రద్దుకు నిరాకరించింది. ఈ తీర్పుపై కొంతమంది అభ్యర్థులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్పై విచారణ జరిపిన జస్టిస్ పిఎస్ నరసింహ నేతృత్వంలోని ధర్మాసనం పరీక్షల నిర్వహణలో కోర్టుల జోక్యం అనవసరమని అభిప్రాయపడింది. పదే పదే కోర్టులు జోక్యం వల్ల ఉద్యోగ నియామకాల ప్రక్రియలో తీవ్ర జాప్యం జరుగుతోందని వ్యాఖ్యానించింది. ఈ నోటిఫికేషన్ రద్దు చేయడానికి నిరాకరించిన ధర్మాసనం నియామక ప్రక్రియను ముందుకు తీసుకువెళ్లేందుకు అనుమతించింది. మద్దతు ధరకు పంటలను కొనుగోలు చేయాలన్న డిమాండ్తో చెలో ఢిల్లీ అంటూ దేశ రాజధానికి పంజాబ్ రైతులు పిలుపునిచ్చిన ఆందోళనలు ఉద్రిక్తంగా మారాయి. చెప్పినట్లుగానే మధ్యాహ్నం 1 గంటకు 100 మంది రైతులు పంజాబ్ నుంచి శంభూ మీదుగా హర్యానాలోకి, ఆ తర్వాత ఢిల్లీ వెళ్లేందుకు యత్నించారు. శంభూ వద్ద పోలీసుల బ్యారికేడ్లను తోసుకుంటూ ముందుకు కదిలారు. రైతు సంఘం జెండాలు పట్టుకుని ఎంఎస్పీ ప్రకటించాలని నినదించారు. వారిని పోలీసులు అడ్డుకోగా స్వల్ప తోపులాట జరిగింది. వారి దారికి పోలీసు వాహనాన్ని భద్రతా బలగాలు అడ్డుపెట్టాయి. అన్నదాతల్ని అడ్డుకునేందుకు బాష్పవాయు గోళాలను ప్రయోగించారు. 163 సెక్షన్ అమల్లో ఉందని, ఢిల్లీ వెళ్లేందుకు అనుమతి లేదని పోలీసులు చెప్పారు. ఈ ఘటనలో పలువురు రైతులు గాయమవడంతో చెలో ఢిల్లీ ఆందోళనలను రేపటికి వాయిదా వేస్తున్నట్లు రైతు సంఘాలు ప్రకటించాయి. పోలీసులు ప్రయోగించిన బాష్పవాయు గోళాలతో పలువురు రైతులకు గాయాలయ్యాయని, వారిని ఆసుపత్రికి తరలించినట్లు రైతులు చెప్పారు. తదుపరి కార్యాచరణపై సంయుక్త కిసాన్ మోర్చా, కిసాన్ మజ్దూర్ మోర్చా సంఘాలు నిర్ణయం తీసుకుంటాయని తెలిపారు. ఎంఎస్పీ సహా మరికొన్ని డిమాండ్ల పరిష్కారంపై పంజాబ్ రైతుల నిరసనల వేళ కేంద్రం కీలక ప్రకటన చేసింది. రైతుల పంట ఉత్పత్తులను మద్దతు ధరకే కేంద్ర ప్రభుత్వం కొంటుందని వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ రాజ్యసభలో తెలిపారు. ప్రశ్నోత్తరాల సమయంలో అడిగిన ప్రశ్నకు జవాబు ఇచ్చిన చౌహాన్ మద్దతు ధరకు పంట కొనుగోలు చేయడం మోదీ గ్యారంటీ అని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు స్వామినాథన్ సిఫార్సులను, ముఖ్యంగా ఉత్పత్తి ఖర్చుపై 50% అదనంగా ఇవ్వలేమని బహిరంగంగా ప్రకటించిందని తెలిపారు. అప్పుడు వ్యవసాయ మంత్రులుగా శరద్ పవార్, కేవీ థామస్లు ఉన్న
ఉన్నట్లు వివరించారు. అందుకు సంబంధించిన పత్రాలను రికార్డు చేయాలని చైర్మన్ జగదీప్ ధన్కడ్ కోరగా చౌహాన్ అంగీకరించారు. కాంగ్రెస్ ఎప్పుడూ రైతులను గౌరవించలేదని ధ్వజమెత్తారు. గత 3 ఏళ్ల నుంచి మోదీ ప్రభుత్వం వరి, గోధుమ, జొన్న, సోయాబీన్లను ఉత్పత్తి వ్యయం కంటే 50% అధిక ధరకు కొనుగోలు చేస్తోందని కేంద్ర మంత్రి వివరించారు. తెలంగాణలో తమ ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధులను అక్రమంగా అరెస్టు చేస్తున్నారనే కారణంపై ఇవాళ బీఆర్ఎస్ నిరసనలకు పిలుపునివ్వగా పోలీసులు ఆ పార్టీ నేతలను గృహ నిర్బంధాలు చేశారు. ఎన్టీఆర్ మార్గ్లోని 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన ప్రదర్శన నిర్వహిస్తామని బీఆర్ఎస్ నిన్న ప్రకటించగా ఇవాళ ఉదయం నుంచే పోలీసులు అప్రమత్తమయ్యారు. మాజీ మంత్రులు హరీష్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, పద్మారావు, మల్లారెడ్డిలను వారి నివాసాల్లోనే గృహ నిర్బంధం చేశారు. ఎవరూ ఇళ్ల నుంచి బయటకు రాకుండా పెద్ద సంఖ్యలో పోలీసులను వారి ఇళ్ల వద్ద మోహరించారు. ఆ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులు, కీలక నాయకులను పోలీసులు గృహ నిర్బంధం చేశారు. ఎమ్మెల్యేలు మాధవరం కృష్ణారావు, వివేకానంద గౌడ్, ఎమ్మెల్సీ సెంబీపూర్ రాజు సహా నేతల ఇళ్ల వద్ద పెద్ద సంఖ్యలో పోలీసులు మోహరించారు. జిల్లాల్లో కూడా బీఆర్ఎస్ నాయకులు ఇళ్ల నుంచి బయటకు రాకుండా పోలీసులు పహారా ఏర్పాటు చేశారు. అరెస్టులు, నిర్బంధాలతో ప్రతిపక్షాల గొంతు నొక్కే ప్రయత్నం చేయడమేనా ఇందిరమ్మ పాలనంటే అని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ప్రశ్నించారు. అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా తెలంగాణ భవన్లో నేతలతో కలిసి చిత్రపటానికి కేటీఆర్ నివాళులర్పించారు. ప్రపంచంలోనే అతిపెద్ద అంబేద్కర్ విగ్రహం వద్దకు వెళ్లి నివాళి అర్పిద్దామంటే పోలీసులను పెట్టి అడ్డుకుంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి సొంత కార్యక్రమంలా చేపడుతున్న తెలంగాణ తల్లి విగ్రహం రూపు మార్చడం వెనుక ఉన్న ఆంతర్యం ఏంటని ప్రశ్నించారు. తెలంగాణ సమాజం ఆమోదంతో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ప్రతిష్ఠించిన కేసీఆర్ను ఎవరో వచ్చి పిలవడం పెద్ద విషయం కాదని కేటీఆర్ అన్నారు. తెలంగాణ తల్లి విగ్రహం అనేది ఏర్పాటు జరిగినాడు. రేవంత్ రెడ్డి గారు ఎక్కడున్నారో, వారు చెప్తున్న ఈ మిగతా నాయకులు ఎక్కడున్నారో మాకు తెలియదు. కేసీఆర్ గారికి ఇవాళ ఎవరో వచ్చి ఆహ్వానించడం, ఎవరో వచ్చి చెప్పడం పెద్ద ఇష్యూ కాదు. ఒకటి. రెండవది, రేవంత్ రెడ్డి గారు ప్రతిష్ఠిస్తున్నది తెలంగాణ తల్లా లేకపోతే కాంగ్రెస్ తల్లా ఎవరు అనేది ఇంతవరకు ఎవరికి తెలియదు. అసలు కనీసం తెలంగాణ సమాజం ముందు తెలంగాణ తల్లి రూపం ఎందుకు మారుస్తున్నారు? మార్చవలసిన అవసరమే ఉంది. అంటే ప్రభుత్వాలను మారిన ప్రతిసారి లోగోలు మారాలి, ప్రభుత్వాలు మారిన ప్రతిసారి నెంబర్ ప్లేట్లు మారాలి, విగ్రహాలు మారాలి, అన్ని మారాలా? ఇది పద్ధత. రాజకీయ పార్టీల నాయకులందరూ సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేకు సహకరించాలని తెలంగాణ బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కోరారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే పూర్తయిందన్నారు. ప్రజాప్రతినిధులు, అధికారులు ఎవరైనా సమాచారం ఇవ్వని వారు తమ ప్రాంత సమాచార సేకరణ అధికారికి సమాచారం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. మరోవైపు తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణకు మాజీ సీఎం కేసీఆర్, కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్లను ఆహ్వానిస్తున్నట్లు పొన్నం తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచన మేరకు కేసీఆర్, కిషన్ రెడ్డి, బండి సంజయ్ సమయం కోసం వారి సిబ్బందిని సంప్రదించినట్లు మంత్రి వెల్లడించారు. ప్రతిపక్ష నాయకుడిగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని, కేంద్ర మంత్రి బండి సంజయ్ గారిని, కిషన్ రెడ్డి గారిని 9వ తారీఖు నాడు జరిగే తెలంగాణ విగ్రహావిష్కరణకు హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి ఆహ్వానించడానికి వాళ్ళ యొక్క వ్యక్తిగత సిబ్బందికి సమాచారం ఇచ్చి సమయం ఇవ్వాల్సిందిగా అడుగుతా ఉన్నాం. వాళ్ళ సమయం ఇచ్చిన దాని ప్రకారంగా పోయి వాళ్ళందరికీ కూడా ఆహ్వాన పత్రాలు తెలంగాణ ప్రభుత్వ పక్షాన ఇవ్వడం జరుగుతుంది. వారిని ఈ సమావేశానికి రావాల్సిందిగా తెలంగాణ ప్రభుత్వ పక్షాన విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. రెవెన్యూ సమస్యల పరిష్కారం కోసం కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా రెవెన్యూ సదస్సులను ప్రారంభించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు ఇవాళ ప్రారంభమైన రెవెన్యూ సదస్సులు వచ్చే ఏడాది జనవరి 8 వరకు జరగనున్నాయి. నెల్లూరులో నిర్వహించిన రెవెన్యూ సదస్సులో పాల్గొన్న పురపాలక శాఖ మంత్రి నారాయణ రెవెన్యూ సమస్యలను నెల రోజుల్లోపు పరిష్కరిస్తామని చెప్పారు. పార్వతీపురం జిల్లా కొండాపురంలో జరిగిన సదస్సులో పాల్గొన్న మహిళా శిశు సంక్షేమ గిరిజన శాఖ మంత్రి సంధ్యారాణి డీ పట్టా సమస్యలు వివాదాలకు ప్రధానమని, వాటిని పరిష్కరించడంలో శ్రద్ధ వహించాలని అధికారులకు సూచించారు. విజయనగరం జిల్లా గొట్లాంలో జరిగిన సదస్సుకి హాజరైన ఎంఎస్ఎంఈ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ సదస్సులను వినియోగించుకోవాలని తెలిపారు. శ్రీ సత్యసాయి జిల్లా కొట్టపల్లిలో సదస్సు నిర్వహించి అధికారులు ఫిర్యాదులు స్వీకరించారు. అనంతపురం జిల్లా ఉరవకొండలో నిర్వహించిన సదస్సులో పాల్గొన్న తహసీల్దార్ అక్కడికక్కడే రైతుల సమస్యలు కొన్నింటిని పరిష్కరించారు. బాపట్ల జిల్లా రేపల్లె మండలం పేటేరులో రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ సదస్సును ప్రారంభించి ప్రజల నుంచి ఆయన వినతులు స్వీకరించారు. పేద ప్రజలకు ఈ సదస్సు ఎంతో ఉపయోగకరమని అనగాని అందరూ సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. గన్నవరం టీడీపీ కార్యాలయం విధ్వంసం కేసులో వల్లభనేని వంశీ అనుచరులు మరో 11 మందిని పోలీసులు అరెస్టు చేశారు. వంశీ, వ్యక్తిగత సహాయకుడు రాజా సహా 11 మందిని ఈ తెల్లవారుజామున వారి ఇళ్ల వద్దే అరెస్టు చేశారు. తర్వాత నిందితులందరినీ సీఐడికి అప్పగించారు. ఈ కేసులో ఇప్పటికే పలువురిని అరెస్టు చేసిన పోలీసులు విజయవాడ గ్రామీణం, గన్నవరం, బాపులపాడు, ఉంగుటూరుకు చెందిన మరికొందరిని అరెస్టు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
రాజ్యసభలో కరెన్సీ నోట్లు దొరకడం తీవ్ర దుమారం రేపింది. కాంగ్రెస్ ఎంపీ అభిషేక్ మను సింఘ్వి సీటు వద్ద 500 రూపాయల నోట్ల కట్ట గుర్తించినట్లు చైర్మన్ జగదీప్ ధన్ఖడ్ ఇవాళ సభలో ప్రకటించడం అధికార విపక్ష సభ్యుల మధ్య వాగ్వాదానికి దారితీసింది. రాజ్యసభ నిన్న వాయిదా పడిన తర్వాత సింఘ్వి కుర్చీ వద్ద 500 రూపాయల నోట్ల కట్టను భద్రతా సిబ్బంది గుర్తించినట్లు చైర్మన్ తెలిపారు. ఈ అంశాన్ని తన దృష్టికి తీసుకురాగానే విచారణకు ఆదేశించినట్టు చెప్పారు. ఈ కరెన్సీ నోట్ల కట్ట ఎవరిది, సభలోకి ఎలా వచ్చిందనే అంశాలపై విచారణ జరుగుతోందన్నారు. కరెన్సీ నోట్ల కట్ట సింఘ్వి బల్ల వద్ద దొరకడంతో రాజ్యసభ సమగ్రతకు కాంగ్రెస్ నేతలు భంగం కలిగించారంటూ కేంద్ర మంత్రి జేపీ నడ్డా ధ్వజమెత్తారు. ఈ విమర్శలను తిప్పికొట్టిన రాజ్యసభ ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే కరెన్సీ నోట్ల అంశంపై విచారణకు ఎలాంటి అభ్యంతరం లేదన్నారు. దర్యాప్తు తర్వాతే నిజనిజాలు బయటకు వస్తాయని, దర్యాప్తు పూర్తి కాకముందే సభ్యుడి పేరు చెప్పడంపై ఖర్గే అసంతృప్తి వ్యక్తం చేశారు. అటు తాను 500 రూపాయల నోటు ఒకటి మాత్రమే తెచ్చినట్లు సింఘ్వి స్పష్టం చేశారు. నోట్ల కట్టపై తనకు తెలియదని అన్నారు. 2024-25 ఆర్థిక సంవత్సరానికి వృద్ధి రేటును తగ్గిస్తూ రిజర్వ్ బ్యాంక్ అంచనాలు వెల్లడించిన వేళ తీవ్ర హెచ్చుతగ్గులకు గురైన దేశీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ స్వల్ప నష్టాలతో ముగిశాయి. క్రితం 5 సెషన్లలో 2721 పాయింట్లు ఎగబాకిన సెన్సెక్స్ ఇవాళ 57 పాయింట్లు క్షీణించింది. ఈ ఉదయం 81887 పాయింట్ల వద్ద ప్రారంభమైన సూచీ మొదటి నుంచి ఒడిదుడుకులకు గురైంది. మొదట్లోనే అమ్మకాల ఒత్తిడికి గురైన సూచీ 81506 పాయింట్ల కనిష్ట స్థాయిని నమోదు చేసింది. ఆ తర్వాత హెచ్చుతగ్గులు కొనసాగినప్పటికీ ఒక దశలో సూచీ 81926 పాయింట్ల గరిష్ట స్థాయిని నమోదు చేసింది. చివరికి 81709 పాయింట్ల వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజీ సూచీ నిఫ్టీ 31 పాయింట్లు తగ్గి 24678 పాయింట్ల వద్ద ముగిసింది.